చేత కాని వాడే పాపాన్ సెలవు మీద పడ్డాడు ఆయన చేత కాని వాడే పాపాన్ సెలవు మీద పడ్డాడు ఆయన గమనించాల్సింది నువ్వు అది రాముడు చేత కాని వాడు కాలే తన పరాక్రమాన్ని చూపించి రావణాసురుని మట్టి కరిపించి తను చూపించుకున్నాడు ఎదురు తిరిగిన వాడికి సమాధానం చెప్పి మరీ వెళ్ళాడు అందరికీ నమస్కారం లోకరక్షకుడును అందరికీ ప్రభువైన క్రీస్తుయేసువారి పేరట మీకు శుభములు కలుగును గాక నా ప్రియ సహోదరి సహోదరులారా తెలుగు రాష్ట్రాలలో క్రైస్తవ్యానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న మతోన్మద సంస్థలకు పోషకుడిగా ఉన్న చినజీయర్ స్వామివారు యేసుక్రీస్తు వారికి వ్యతిరేకంగా మాట్లాడిన మాటలు మీరందరూ విన్నారు అవి మీకు గుర్తున్నాయో లేదో నాకైతే తెలియదు కానీ నేనైతే మర్చిపోలేదు గుర్తుపెట్టుకున్నాను ఆయన మాటలకు సమాధానం ఇవ్వాలని ఎపిసోడ్లు చేయడానికి ముందు ముందు కూడా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను అందులో భాగంగా చినజీయర్ స్వామివారు మాట్లాడిన మాటలకు సమాధానంగా కొన్ని వీడియోస్ నేను గతంలో మాట్లాడాను ఎవరు చేతకానివాడు యేసుక్రీస్తా రాముడా అనే ఆ అంశంలో మొదటి భాగం నేను గత వారం మాట్లాడాను ఈ వీడియో క్రింద ఆ వీడియోకి సంబంధించిన లింకును నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను అలాగే కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేసి పెడతాను తప్పనిసరిగా ఆ భాగం కూడా మీరు చూడండి అయితే చినజీయర్ స్వామివారు యేసుక్రీస్తు వారికి రాముడికి సరిపోలుస్తూ ఎవరు చేతకానివాడు అంటూ చేతగాని వాడే యేసుక్రీస్తు వారు శిలువ మీద పడ్డాడని రాముడు పరాక్రమశాలి రావణుని ఓడించాడని రావణుని యేసుక్రీస్తు వారిని కంపేర్ చేస్తూ క్రీస్తుకు వ్యతిరేకంగా భయంకరమైన వ్యాఖ్యలు చినజీయర్ స్వామి మాట్లాడారు ఆ మాటలు మరొక్కసారి మీరు వినండి చేతకాని వాడే పాపాన్ శిలువ మీద పడ్డాడు ఆయన చేతకాని వాడే పాపాన్ శిలువ మీద పడ్డాడు ఆయన గమనించాల్సింది నువ్వు అది రాముడు చేతకాని వాడు కాలే తన పరాక్రమాన్ని చూపించి రావణాసురుని మట్టి కరిపించి తను చూపించుకున్నాడు ఎదురు తిరిగిన వాడికి సమాధానం చెప్పి మరీ వెళ్ళాడు విన్నారు కదా ఆయన మాట్లాడిన అనేకమైన మాటలలో ఈ సందర్భం ఒకటి దీని మీద మరొక భాగాన్ని నేను ఈరోజు మీకు అందిస్తున్నాను ఎవరు చేతకానివాడు యేసుక్రీస్త రాముడా అని చెప్పడానికి రాముడికి సంబంధించిన వివరాలు రామాయణంలో ఉన్నాయి గనక రామాయణ గ్రంథము నుండి అలాగే క్రీస్తు వారి గురించిన చరిత్ర బైబిల్ చెప్పింది గనక బైబిల్ గ్రంథము నుండి యేసుక్రీస్తు జీవిత చరిత్రను ఆధారంగా ఆయన జీవితంలో ఆయన బ్రతుకున్నప్పుడు చేసిన జరిగిన ఒక కార్యమును రాముడు చరిత్ర పురుషుడు కాకపోయినను రామాయణం ఆయన గురించి చెబుతుంది గనుక ఆయన గురించిన సందర్భం రామాయణంలో ఏదైతే చెప్పబడిందో దానిని మీ ముందుకి ఈరోజు తీసుకుని వస్తున్నాను ముందుగా రాముడు గురించిన సందర్భాన్ని మనం చూద్దాం వాల్మీకి రామాయణము శ్రీ పుల్లెల శ్రీరామచంద్రుడు వారి అనువాదము యుద్ధకాండము 22వ సర్గము 52 నుంచి 58 శ్లోకాలలోని తాత్పర్యము అప్పుడు రాముడు పంపగా వందల కొలది వేల కొలది వానర వీరులు సంతోషించుచు అన్ని వైపుల నుండి మహారణ్యము వైపు వెళ్ళిరి పర్వతముల వంటి దేహములు గల ఆ వానర సేన నాయకులు పర్వతములను వృక్షములను విరిచి వాటిని సముద్రము దగ్గరకు లాగుకొని వచ్చి సాల అశ్వకర్ణ దవ వృక్షముల చేత విదుల చేత కుటజ అర్జున తాల తిలక తినిస వృక్షముల చేత మారేడు చెట్ల చేత ఏడాకుల అరటి చెట్ల చేత పుష్పించిన కర్ణికా వృక్షముల చేత శోత వృక్షముల చేత అశోక వృక్షముల చేత సముద్రమును నింపివేసిరి ఆ వానర శ్రేష్ఠులు కొన్ని చెట్లను మొదలతో సహా మరి కొన్నింటిని మొదలు లేకుండగాను ఇంద్ర ధ్వజములను వలె పైకెత్తి తీసుకొని వెళ్ళిరి వాళ్ళు ఆయా ప్రాంతముల నుండి తాటి చెట్లు పొదల వలె ఉన్న దానిమ్మ చెట్లు కొబ్బరి చెట్లు కొబ్బరి చెట్లు విభేతక వృక్షములు కరీర వకుల నింబ వృక్షములు తీసుకుని వచ్చిరి పెద్ద శరీరములు గొప్ప బలము గల వానరులు ఏనుగంత ప్రమాణము గల రాళ్లను పర్వతములను పికిలించి యంత్రముల ద్వారా తీసుకుని వచ్చిరి చదవబడిన ఈ శ్లోకాలలో సందర్భం ఏంటంటే రాముడు తన భార్యను ఎత్తుకుపోయిన రావణుని చేరుకోవడానికి తన భార్యను రక్షించుకోవడానికి వెళుతున్న క్రమంలో సముద్రం అడ్డొచ్చింది ఆ సముద్రము దాటి వెళ్ళే ఆస్కారము రామునికి కనబడడం లేదు సముద్రము ఎంత మొత్తుకున్నా స్పందించడం లేదు చివరికి ఆ సముద్రము మీద ఈయన సేతు కట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది మరి రాముడు దేవుడు కదా శక్తిమంతుడు కదా పరాక్రమశాలి కదా చేతకానివాడు కాడు కదా చినజీయర్ స్వామి వారు మాట్లాడిన మాటలను బట్టి
కాబట్టి ఆ సముద్రము మీద నడిచి వెళ్ళిపోవచ్చుగా తనతో పాటు ఆ వేల కొలది వందల కొలది వానర వీరులను వెనకేసుకుని ఆ సముద్రము మీద నడిచి వెళ్ళిపోవచ్చు కదా రాముడికి చేతకాలేదు సముద్రము మీద నడిచి వెళ్ళుట రామునికి చేతకాలేదు రామాయణం చెబుతుంది నేను చెప్పడం లేదు కాబట్టి ఆ వేల కొలది ఉన్న వానర నాయకులు వేటి వేటితో ఆ వంతన కట్టారట ఏమేమి తెచ్చారు ఇదిగోండి ఎన్నో చెట్లను పకలించేశారు అనేక వృక్షములు పర్వతములు రాళ్ళు ఇవన్నీ వేసి 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 ఎవరకు 66 71 శ్లోకాలలో ఇదే 22వ సర్గములో తొందరపడుచున్న ఉత్సాహవంతులైన ఏనుగులతో సమానులైన వానరులు మొదటి దినమందు 14 యోజనముల సేతు నిర్మించిరి అదే విధముగా రెండవ రోజున 20 యోజనముల సేతువును నిర్మించిరి అట్లే మూడవ దినమున తొందరపడుచు సముద్రములో 21 యోజనముల సేతువును నిర్మించిరి వెంట నాలుగవ రోజున ఇంకను 22 యోజనముల సేతువును కట్టిరి ఐదవ రోజున సముద్రపు అవతల ఒడ్డు చేరునట్లు 23 యోజనముల సేతువు కట్టిరి విశ్వకర్మ కుమారుడు బలవంతుడు శ్రీమంతుడు అయిన ఆ నలుడు తన తండ్రి ఎట్లు కట్టి ఉండేవాడు అట్లే సముద్రము మీద సేతువును బంధించెను ఎన్ని రోజులట ఐదు రోజుల పాటు 100 యోజనముల సేతును సముద్రము మీద కట్టారు గమనించండి కట్టారు రాముడికి సముద్రము మీద నడిచి వెళ్ళడం చేతకాలేదు తనతో పాటు ఉన్న అనేక మందిని ఆ వానర వీరులను లేదా తనతో పాటు ఉన్న మిగిలిన వారిని ఆయనతో పాటు సముద్రం మీద నడిపించుకుని తీసుకువెళ్ళే సామర్థ్యం లేదు రామునికి రామాయణం చెబుతున్న సందర్భం ఇది ఇప్పుడు యేసుక్రీస్తు వారిని చూద్దాం యేసుక్రీస్తు వారిని గురించిన సందర్భంలో మార్కు సువార్త 6వ అధ్యాయము 45వ వచనం నుంచి చూడగలిగితే ఆయన జనసమూహమును పంపివేయునంతలో దోణి ఎక్కి అద్దరినున్న బేత్సయిదాకు ముందుగా వెళ్ళుడని ఆయన తన శిష్యులను వెంటనే బలవంతము చేసెను ఆయన వారిని వీడుకొల్పి ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళెను సాయంకాలమైనప్పుడు ఆ దోణి సముద్రము మధ్య ఉండెను ఆయన ఒంటరిగా మెట్టనుండెను అప్పుడు వారికి గాలి ఎదురైనందున దోణి నడిపించుటలో వారు మిక్కిలి కష్టపడుచుండగా ఆయన చూచి రాత్రి ఇంచుమించు 4వ జామున సముద్రము మీద నడుచుచు వారి యొద్దకు వచ్చి వారిని దాటిపోవాలని ఉండెను ఆయన సముద్రము మీద నడుచుట వారు చూచి భూతమానికి తలంచి కేకలు వేసిరి అందరూ ఆయనను చూచి తొందరపడగా వెంటనే ఆయన వారిని పలకరించి ధైర్యము తెచ్చుకొనుడి నేనే భయపడకుడని చెప్పెను ఈ సందర్భంలో యేసుక్రీస్తు వారు సముద్రము మీద నడిచి వెళ్తున్నారు ఆయన సముద్రము మీద నడిచారు ఆయన సృష్టికర్త సముద్రము ఆయనకు రెస్పాండ్ అయ్యింది నన్ను సృజించిన సృష్టికర్త నాపై నడిచి వెళ్ళడానికి సముద్రము మార్గముగా మారిపోయింది అదండి యేసుక్రీస్తు వారి యొక్క గొప్పతనం అదండి యేసుక్రీస్తు వారి యొక్క సామర్థ్యం అదండి యేసుక్రీస్తు వారి యొక్క పరాక్రమం సర్వ సృష్టిని స్తంభింప చేయగలిగినవాడు సర్వ సృష్టిని అదుపు చేయగలిగినవాడు సర్వ సృష్టిని ప్రతి దినము ప్రతి క్షణము నడిపిస్తున్నవాడు సృష్టికర్త యేసుక్రీస్తు వారు సర్వశక్తిమంతుడు యేసుక్రీస్తు వారు సర్వశక్తివంతుడైన యేసుక్రీస్తు వారితో సముద్రము మీద నడిచి వెళ్ళలేక వంతెన కట్టుకున్న రామునితో పోలిక చచ్చా బాలేదండి చిన్నజీయర్ స్వామి గారు మీ పోలిక బాలేదు యేసుక్రీస్తు వారు ఎక్కడ రాముడు ఎక్కడ ఐందవ సహోదరులారా నేనేమీ రామునిని కించపరచడం లేదు అసలు ఈ సందర్భాలు మాట్లాడడానికి గల కారణం చిన్నజీయర్ స్వామి గారు ఆయన గనక క్రీస్తు వారిని కించపరిచి మాట్లాడకపోతే రాముని గురించిన ఆ సందర్భాలు నేను రామాయణం నుండి మీకు చెప్పేవాడిని కాను ఆయన స్పందించి యేసుక్రీస్తు వారి గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు గనక అసలు రామునికి యేసుక్రీస్తు వారికి ఎక్కడ పోలిక కుదిరింది ఎవరు చేతకానవాడు ఎవరు పరాక్రమవంతుడని నేను ఆలోచించడం మొదలుపెట్టాను అలా ఆలోచించగా రాముడు సముద్రము మీద నడిచి వెళ్ళలేక ఆయన వెంట వచ్చిన వానర వీరులు వంతెన కడితే అప్పుడు వెళ్ళాడు అవతలకి కానీ యేసుక్రీస్తు వారు సముద్రము మీద నడిచి వెళుతున్నారు సముద్రము మీద నడిచారు ఆయనకు సముద్రము మార్గమైపోయింది ఎవరండి పరాక్రమవంతుడు ఎవరండి సామర్థ్యం గలవారు ఎవరండి శక్తివంతుడు ఆలోచించండి యేసుక్రీస్తు వారే కాదండోయ్ ఆయన శిష్యులలో పేతురు గారు కూడా సముద్రముపై నడిచారు ఇదే సందర్భాన్ని మత్తయి గారు రాస్తూ మత్తయి సువార్త 14వ అధ్యాయం 25వ వచనం నుండి రాత్రి 4వ జామున ఆయన సముద్రము మీద నడుచుచు వారి యొద్దకు వచ్చెను
ఆయన సముద్రము మీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి బోతమని చెప్పుకొని భయము చేత కేకలు వేసిరి. వెంటనే యేసు ధైర్యము తెచ్చుకొనుడి, నేనే భయపడకుడని వారితో చెప్పగా పేతురు, ప్రభువా నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అన్నెను. పేతురు, ప్రభువా నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో నేను. ఆయన రమ్మనగానే పేతురు దోని దిగి యేసు నద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద నడిచాను. పేతురు ఏం చేశాడు? నీళ్లపై నడిచాడు. యేసుక్రీస్తు వారు ఆజ్ఞాపిస్తే సముద్రము పేతురుకు కూడా మార్గమైంది. అదండి యేసుక్రీస్తు వారి గొప్పతనం. ఇప్పుడు చెప్పండి, ఎవరు చేతకానవాడు? రాముడా? యేసుక్రీస్తా? ఆలోచించండి. మరికొన్ని సంగతులతో మరో భాగంలో చినజీర స్వామి మాటలకు సమాధానం ఇస్తాను. ఎదురు చూడండి. దేవుడు వారి మనోనేత్రాలు వెలిగించి వారిని క్షమించునుగాక. మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ఆమేన్.